ఈరోజు మన ముందు ఒక సెన్సేషనల్ స్టార్ ఉన్నారు నంది అవార్డులు జాతీయ అవార్డులు కూడా ఆమె సొంతం చేసుకున్నారు ఒక అంటే సినిమా భాషలో చెప్పాలంటే ఒక ఫైటర్ ఆమె లైఫ్తో కానీ సినిమాతో కానీ సినిమాలోని కష్టాలతో కానీ జీవితంతో కానీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా అద్భుతమైన ఫైట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉంటూ త్రుటిలో ఎమ్మెల్యే కాబోయి ఆగిపోయారు సో ఎవరో కాదు రమ్యశ్రీ గారు మన తెలుగు అద్భుతం తను తెలుగులో మీకు పెద్దగా ఎక్కడ కనిపించకపోవచ్చు కానీ భారతీయ భాషల్లో దాదాపు ఎనిమిది భాషల్లో అద్భుతమైన సినిమాలు చేసి ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు అట్లాగే ఆమె హృదయం నవనీతం ఎంతోమందికి అన్నార్థులకి వాళ్ళకి సహాయం చేస్తూ డాక్టరేట్లు పొందారు డాక్టర్ రమ్యశ్రీ అని పిలవచ్చు తనని సో చాలా ఉన్నాయి తన గురించి సో తను చెప్పేవి కూడా డైనమైట్లా పేలుతాయి విషయాలు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శ్రీ గారితో మాట్లాడడం హలో అండి నమస్తే వెల్కమ్ శ్రీ గారు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అంటే తారలు అంటే ఓన్లీ తలుకు బెలుకులు డ్రెస్సులు గీస్సులు ఇదే అనుకుంటారు కానీ మీరు చేసే అద్భుతమైన సేవకి ఒక ఎ బౌ చెప్పండి రమేశ్రీ గారు ఏంటి ఎమ్మెల్యేగా చూద్దాం అనుకున్నాం మొన్న మిమ్మల్ని ఏం జరిగింది ఎవరికి పోయారు మీ ఛాన్స్ కంప్లీలో కూర్చోవాలని చాలా సీరియస్ గా ట్రై చేశాను నేను బట్ అది నాకు ఎందుకు భగవంతుడు నాకు ఇప్పుడు నీకు అవి వద్దులే చిన్న వయసులో ఎందుకు అనుకున్నారా మళ్ళీ అది కూడా నేను యాక్సెప్ట్ చేయను చిన్న వయసు పెద్ద వయసు కాదు మీరు ఏ లీడరు నా మీద ఈమెలా మాట్లాడిందని కేసు వేసిన నేను ఏం చేయలేను కానీ మనకి స్టామినా ఉన్నప్పుడు మనం పరిగెట్టగలిగినప్పుడే ప్రజలకు సేవ చేయగలం తప్పితే నేనేమి గ్రేట్ ఉమెన్ కాదు లేకపోతే ఇంకోలేమి గ్రేట్ కాదు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఇయర్స్కి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ మెమరీ లాస్ వస్తుంది అది ఎవ్వరూ దానికి అతీతం ఏమీ కాదు సో దాని కానీ ఏమిటంటే అప్పుడు మనం యాభై యాభై ఐదు అరవై ఏళ్ళలో గట్టిగా మనం పరిగెట్టలేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూడండి ఇట్స్ లైక్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఇలా ఉంటారనమాట అలాగా సో ఆ స్టామినాని ఆయన ఎలా అంటే చాలా గట్టిగా పట్టుకుంటున్నారు నాకు ఇది కావాలి అని ఆయన మరి ఏం చేస్తున్నారు అనేది తెలియదు కానీ మనకి స్టామినా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఫార్టీ ఇయర్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ ఏ గుడ్ లెజెండ్ ఓకే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏజ్ ఈజ్ గాన్ ముందుకు వెళ్ళిపో వెళ్ళిపోతుంది ఆయనకు కూడా తగ్గుతుంది కదా సో ఆయనకు కూడా మెమరీ తగ్గుతూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది అయిపోయింది ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎల్కేజీ మీరు చూడండి మీరు మీరు ఇప్పుడు ఇప్పుడు ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళతో మీరు దీనిలో మీరు పోటీ పడలేకపోతున్నారు ఏమంటారు దీన్ని నెట్ కానీ లేకపోతే ఏదైనా యూట్యూబ్ కానీ లేకపోతే గూగుల్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు పోటీ మీ పిల్లలతో మీరు మీకు అంత జనరల్ నాలెడ్జ్ మీకు లేదండి వాళ్ళకున్నాము సో అలా ఏమిటంటే నాకు ఇలాంటప్పుడే నాకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తే నేను రన్ చేయాలి ప్రజల కోసం నేను పాటు పడగలను నేను గట్టిగా వాళ్ళ కోసము కష్టపడగలను అనేది కాన్ఫిడెన్స్తోనే అందుకని నాకు తొందరగానే రావాలని కోరుకుంటున్నాను సరే వాళ్ళు సరే బాగా మెయింటైన్ చేస్తారు మీరు ఏం చేస్తున్నారు ఇంత యంగ్గా ఉండడానికి ఈ సీక్రెట్ తెలుసుకోవాలని చాలా మంది ట్రై చేస్తున్నారు సో మా టాప్ చెప్పండి సీక్రెట్ అదే నేను ఇంత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ అదే ఒక తేజ గారు కూడా ఒక మూవీ అడుగుతున్నారు లేడీ ఓరియంటెడ్ ఓమల్లి మూవీలా అంటే అది సేమ్ లైక్ అంటే మీద అప్పట్లోనే మేము మూవీ చూడలేదు తర్వాత యూట్యూబ్ లో చూసాము ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఉంది అనేది ఇంకోటి ఏంటంటే ఒక బయోపిక్ తీస్తున్నారు అన్నమాట సాయి కిరణ్ గారని మీకు ఐడియా ఉందో లేదో వాళ్ళకి పేపర్ ఉంది ఇవన్నీ ఉన్నాయండి దాని పెద్ద కమెరి చెన్నైలో ఇప్పుడు వాళ్ళు ఏదో బయోపిక్ తీస్తున్నారు దానిలో మెయిన్ రోల్ చేయమంటున్నారు ఇంకా గ్లామర్కి అనేది నేనేమంటానంటే నేను ఐ వెరీ కూల్ వుమెన్ నాకు కొంచెం అంటే సినిమా వాళ్ళు అనగానే డే అండ్ నైట్ వీళ్ళు డే అంతా వర్క్ చేస్తారు నైట్ అంటే పబ్కి వెళ్తారు లేకపోతే దానికి వెళ్తారు లేకపోతే డ్రగ్స్లు లేకపోతే వాట్ ఎవర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు ఈ టాక్స్ ఉన్నాయి చాలా మంది మీద బట్ మీరు అంటే మీరు కూడా మీడియాలోనే ఉన్నారు మీకు కూడా తెలిసి ఉంటుంది నాకు ఇప్పుడు ట్వంటీ త్రీ అవర్స్ రన్నింగ్ నా సినీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనమాట మన పృథ్వీ గారు చెప్తూ ఉంటారు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని బట్ అలా ఏమిటంటే ఒక ట్వంటీ త్రీ అవర్స్ అవుతుంది బట్ మీరు ఇంకా ఎయితే చెప్పారు మొన్న నేను బిఫోర్ లాక్డౌన్ బెంగాలీ మూవీ ఒకటి చేశాను అనమాట నైన్ లాంగ్వేజెస్ ఐఎమ్ డూయింగ్ యా సో నాకు ఏమిటంటే కొంచెం వాటన్నిటికి దూరం అండి బయట పెద్దగా ఎక్స్పోజర్ ఉండదు అనమాట నా లైఫ్ అంతా ఫిజికల్ యాక్టివిటీస్ లేదా ఒకే నేను కూల్గా ఒక చిన్న పిల్లల నాకు సెవెన్ ఓ క్లాక్కే నిద్రపోవాలంటే సెవెన్కే నిద్రపోవాలి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు నాకు ఓకే అవుట్ సైడ్ యాక్టివిటీస్ తక్కువ కాబట్టి సో అందుకని ఏమిటంటే కొంచెం నేను చాలామంది చెప్తుంటారు జాగ్ చేయండి జిమ్ చేయండి లిమిటెడ్ ఫుడ్ తినండి అనేది ఫుడ్లో మాత్రం అప్పటికి ఇప్పటికీ నేను ఎన్ని షూటింగులకి సరే పెద్ద పెద్ద ప్రొడక్షన్లో నా సెల్ఫ్ ఫుడ్ ఉండేది అనమాట నా బాక్స్ వెళ్ళండా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అంటే నాదే ఉంటుంది లంచ్కి ఒక బాయిల్డ్ వెజిటబుల్స్ ఓ వాళ్ళు ఇస్తారు ఎవరో లే మార్నింగే రెడీ చేసి హాట్ ప్యాక్లో పెట్టేసి పట్టేసుకోండి అని చెప్పి అలా తిల్ ఆల్సో స్టిల్ ఆల్సో నా ఫుడ్ చాలా లిమిటెడ్ ఫుడ్ ఉండదు సాధారణంగా ఉండదు కానీ సండే మాత్రం నాన్ వెజ్ బాగా అది నాకు ఇష్టమైంది నాటుకోడా లేకపోతే గోట్లెవర లేకపోతే అలా అంటే సండేని బాగా ఎంజాయ్ చేస్తాను డేస్ డేస్లో మార్నింగ్ ఏమో ఉండదు నైట్ ఏమో ఉండదు నైట్ ఓన్లీ సూప్ తాగు పడుకుంటూ పోతాను నైట్ ఓన్లీ మిల్క్ తాగు పడుకుంటూ పోతాను సో ఇలా బ్రేక్ఫాస్ట్ అంటే ఏమిటి అవి ఇడ్లీ దోశలు అలాంటివి ఏమి ఉండవు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా లో ఉంటుంది నాది బ్రేక్ఫాస్ట్ అంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తిని ఉండిపోతాను లేకపోతే ఇంకా ఏవో అలా అనమాట వాళ్ళ తెలుస్తుంది బాగా మాస్టెంట్లకి అందయితే అంటే హేమమాలి గారు కూడా అంతే కదా ఎంత వయసు పెరిగినా అలాగే ఉంటారు మీరు అలాగే కనిపిస్తున్నారు సో చాలా మందికి ఇప్పుడు రహస్యం తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు పాటిస్తారు సో చెప్పండి పొలిటికల్ గా ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి మై పొజిషనా లేకపోతే అంటే ఏమిటంటే పీపుల్ కి నేను కావాలి ఎంతోమంది నన్ను యాక్సెప్ట్ చేయటందుకు రెడీగా ఉన్నారనమాట అంటే నా యాక్యూడ్ నేను చేస్తున్న విధి విధానాలుగా సేవా కార్యక్రమాలు అంటే నాది నాట్ ఏ డ్రామా నా దానిలో రాజకీయం కోసం ఎంటర్ అవ్వాలి డ్రామా లేదు నా దానిలో ఎప్పుడో నేనంటే నా చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయడం ఇష్టము బట్ నాకు నా కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఓన్గా చేసేది ఆల్మోస్ట్ థర్టీన్ ట్వెల్వ్ అవర్స్ అయిపోయింది నేను అలా చేస్తూనే ఉంటాను అంటే నాకు ఎవరో చూడాలని మీడియా పట్టుకోవాలని ఇలాగే ఉండదు నాకు నా మనసుకి హత్తుకుంటే దాన్ని ఏదైనా చేసేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడే టూ ల్యాక్ డొనేట్ చేయాలి అది నాకు నచ్చాలి నాకు అని ఇక్కడ అనిపించాలి అనిపిస్తేనే నేను చేస్తాను డొనేట్ చేయను అక్కడ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి ఏ విధంగా క్యూర్ అవుతారు దానికి నేను ఏ విధంగా చెయ్యగలను అనే అలాంటి దాని మీద ఫోకట్ చేసి నేను డబ్బులు అయితే చేతికి ఇచ్చి హా మీరు ఈ ప్రాబ్లంలో ఉన్నారేందండి మనీ అని మాత్రమే మనం లాస్ట్ టైం నేను వైజాగ్లో ఉన్నప్పుడు టూ ఎంగ్ ఫెలో వాళ్ళ హౌస్కి వెరీ నియరు పాపం వాళ్ళ ఫాదర్ లేదు చనిపోయారు వాళ్ళ మదర్ ఉంది సో అబ్బాయి బై బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అప్పటికి ఎయిట్ మంత్స్ అయింది అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చాయి సో ఆ ఎయిట్ మంత్స్ నుంచి వాళ్ళ తమ్ముని నీ అబ్బాయే చదివిస్తున్నాడు కొంచెం పూర్ ఫ్యామిలీ కానీ మంచి జాబ్ కొట్టాడు బ్రిలియంట్ స్టూడెంట్ అబ్బాయి అపోలో వైజాగ్లో అపోలోలో అడ్మిట్ చేశారు కొమ్మలోకి వెళ్ళిపోయాడు బట్ వాళ్ళు నేను కొమ్మలో ఉన్నప్పుడే ఒక జర్నలిస్ట్ బయ్య బా నన్ను రిక్వెస్ట్ చేశాడు మేడం మీరు ఏమైనా చెప్పగలరా కొంచెం మెడిసిన్ మంచి మెడిసిన్ ఇవ్వని అది శివ అనేసి సో అంతే అయ్యో నేను మాట్లాడుతానని నేను చెప్పి సీఈఓతో మాట్లాడితే కొంచెం కష్టంగానే ఉందండి రమ్య గారు అని అన్నారు ఇట్ ట్రై బెస్ట్ ప్రాణం పోతే తిరిగి రాదు ఏమైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పాను మాట అన్నాను అని మనీ ఇచ్చేయాలని కాదు అబ్బాయి కొమ్మల నుంచి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఈ కన్ను ఇదిలా పోయింది సో ఈ రెండు కాలు పోయాయి బెడ్ మీద ఉన్నాడు తర్వాత అప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను వన్ వీక్లో నేను వెళ్ళేసరికి అపోలోలోనే ఉన్నాడు వాళ్ళు డబ్బులు కట్టలేకపోతున్నారు వాళ్ళు తీసుకెళ్ళిపోమంటున్నారు మాట్లాడుతున్నాడు మాట్లాడి వస్తున్నాయి అలా వస్తుంటే నేను ఆఫ్టర్ వీక్ వెళ్ళి నేను అపోలోకి వెళ్ళాను సో వాళ్ళందరూ నా కాలు దగ్గర పడిపోయి ఏడుస్తున్నారు అమ్మ వాడు ఇంకా ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు మేము ఆల్రెడీ ఫోర్ ల్యాక్ కట్టాము వాళ్ళు ఇంకా ఎయిట్ ల్యాక్ కట్టమంటున్నారు తండ్రి లేడు జాబ్ చేసి ఈ అబ్బాయి పడిపోయాడు ఆ కుర్రాడేమో చిన్నోడమ్మో చదువుకుంటున్నాడు వాళ్ళ మదర్కి ఏం తెలియదు అప్పుడు వాళ్ళ మదర్ కూడా అక్కడ ఉంది చూపించారు ఏమో వాళ్ళ మదర్ అని సిఈఓ గారితో మీరు నమ్మాలి టూ డేస్ని అపోలోకి తిరగడం అనమాట వెళ్ళడం ఫైట్ చేయడం వాళ్ళు కట్టరు మీరు పంపించరా ఉంచేసుకుంటారా ఉంచుకోండి సో అలా అని యాంటీగా ఏమీ లేరు వాళ్ళు సో కాదు రమ్య గారు వాళ్ళకి పెట్టిన ఈ మిషనరీ కానీ మనం చాలా మెడిసిన్ అది యూజ్ చేసాము అది మనకేమీ ఫ్రీగా రాదు లేకపోతే బెడ్ ఇలాంటివంటే మనం రూము ఇవన్నీ మనం పర్వాలేదు మనం కొంచెం సేవ్ చేయగలం అబ్బాయిని ఇంత అమౌంట్ వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్లో లేరు ఇచ్చే ఇచ్చేలాగైతే తెచ్చేస్తారు మీకు సో ఇలా ఫైట్ చేసి అబ్బాయిని నేను ఎయిటీ థౌజండ్ వేసాను అందులోని ఉన్న అమౌంట్ ఎవరి దగ్గర ఇంకోళ్ళ దగ్గర ఎవరి దగ్గర అప్పు తెచ్చి రెండు లక్షల ఎనభై వేలు కట్టారు ఎయిట్ ల్యాక్ది కట్టి అప్పుడు బయటకు వచ్చాడు ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర అప్పిచ్చు ఈ చేతిని పట్టుకొని అబ్బాయి వదిలేవాడు కాదు కొంచెం కొంచెం మాట్లాడు కిడ్డు మాట్లాచుకుంటారు అలా మాట్లాడి నాకు థ్యాంక్స్ మేడం మీకు ఎలా చెప్పాలో నాకు తెలీదు నాకు జన్మంతా మీకే మీకోసమే రుణపడి ఉంటాను రుణపడి ఉంటానంటే తను ఆశీర్వదించిన అది నాకు చాలని బట్ అలాంటివి ఎన్ని చేశానో నాకు తెలీదు చాలా చేస్తూ ఉంటాను అలాగా బగ్సా లేకపోతే బ్లైండ్సా అలా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటాను అది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అండి అంతే హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా